వెల్కమ్ ట్వంటీ ఫోర్ న్యూస్ ఆయన పాడితే దివిలో పారిజాతాలు విరిశాయి ఆయన గలం నుంచి వెలువడి స్వప్త స్వరాలు పులకరించిపోయాయి విరహగానమో విప్లవ గీతమో భక్తిసారము ఏదైనా ఆయన పెదవుల నుంచి జాలువారాక సూటిగా మనసుల్లోకి దూసుకు వెళ్లాల్సిందే అందుకే ఆయన గాన గాంధ్వరుడయ్యారు గగనసీమలోకి ఏకిపోయినా ప్రతి గుండెకి గుర్తుండిపోయాడు ఆయనే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఈ పేరు వింటేనే సంగీత ప్రియులకు చెవుల్లో అమృతం పోసినట్టు అనిపిస్తుంది వందల వేల పాటల్లోని మాధుర్యం ఒక్కసారిగా చుట్టుముట్టి తన్మయత్వంలో ముంచేస్తుంది భారతీయ సినీ సంగీతానికే వన్న తెచ్చిన ఎస్పీబి జయంతి సందర్భంగా ఆయన్నొకసారి గుర్తు చేసుకుందాం బాలు పూర్తి పేరు శ్రీ పండితారాధ్యల బాలసుబ్రహ్మణ్యం పంతొమ్మిది వందల నలభై ఆరులో నెల్లూరులోని కోనేటమ్మపేటలో పుట్టారాయణ చిన్నప్పటి నుంచి పాట అంటే ప్రాణం పాటతోటే లోకం తండ్రి సాంబమూర్తి హరికథలు చెప్పేవారు అందువల్లే ఆయనకు రాగ తాళాల పరిజ్ఞానం పుష్కలంగా ఉండేది దాంతో శాస్త్రీయ సంగీతం నేర్చుకోవలసిన అవసరం కూడా రాలేదు మొదట్లో ఓ మ్యూజిక్ గ్రూప్లో లైట్ మ్యూజిక్ పాడేవారు బాలు అక్కడి నుండే గిటారిస్ట్గా ఉన్న ఇలే రాజాతో పరిచయం ఏర్పడింది అది గాఢమైన స్నేహంగానూ మారింది ఇక ఘంటసాల గానం రాజ్యమేలుతున్న సమయంలో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు బాలు కోదండపాని మ్యూజిక్ అందించిన శ్రీ 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 రామన్న చిత్రంలో సింగర్గా ఆయన ప్రస్థానం మొదలైంది వారం తిరిగేసరికి ఓ కన్నడ సినిమాలో పాడే ఛాన్స్ వచ్చింది తర్వాత ఎంఎస్ రెడ్డి కాలచక్రంలోని పాటలన్నీ బాలుతోనే పాడించడంతో ఇక ఇండస్ట్రీలో ఆయన పేరు మారుమ్రోగింది తెలుగుతో పాటు తమిళ కన్నడ హిందీ సినిమాల్లోనూ ఛాన్సులు వెతుక్కుంటూ వచ్చాయి ఇక ఎయిటీస్కి వచ్చేసరికి ఎంత బిజీ అయిపోయారంటే బెంగళూరులోని ఓ స్టూడియోలో ఉదయం తొమ్మిదింటి నుంచి రాత్రి తొమ్మిదింటి వరకు ఉపేంద్ర కుమార్ కంపోజ్ చేసిన ఇరవై ఒక్క పాటలు కంటిన్యూస్గా పాడారు బాలు దీంతో పెద్ద రికార్డ్ అలాగే రోజులో పంతొమ్మిది తమిళ తెలుగు పాటలు పాడారు మరో సందర్భంలో ఒకే రోజు పదహారు హిందీ పాటలు కూడా పాడి సెన్సేషన్ క్రియేట్ చేశారు నటుడికి వాయిస్ బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా పాడటం మారుతున్న ట్రెండ్కి తగ్గట్టుగా తనను తాను మౌల్ చేసుకోవడం ఆయనకి లేకుండా పోయింది యాభై ఒక్క ఏళ్ల కెరీర్లో పద్నాలుగు భాషల్లో నలభై వేలకు పైగా పాటలు పాడి గిన్నీస్ రికార్డ్ సాధించారు బాలు పాట పాడడమే కాదు స్వరపరచడంలోనూ బాలుది ప్రత్యేకమైన శైలి సింగర్గా ఆయన ఎంత మంచి ముద్ర వేశారో మ్యూజిక్ డైరెక్టర్గానూ అంతే ఆకట్టుకున్నారు ఆయన తెలుగు తమిళ కన్నడ హిందీ భాషల్లో నలభై ఐదు సినిమాలకు సంగీతం అందించారు పాటలే కాదు బాలు మాటలు కూడా ఎంతో మధురంగా ఉంటాయి అందుకే డబ్బింగ్ గాను ఆయన ఓ వెలుగు వెరిగారు మొదటిసారి మన్మథలీలా సినిమాకి అనుకోకుండా తన వాయిస్ ఇవ్వాల్సి వచ్చింది ఆ తర్వాత అది కంటిన్యూ అయింది వంద వరకు పైగా సినిమాల్లో పలువురి స్టార్లకి వాయిస్ అందించారు బాలు కమల్ హాసన్ సినిమా తెలుగు వెర్షన్ అన్నింటిలో బాలునే డబ్బింగ్ చెప్పాడు రజనీకాంత్ అమితాబ్ బచ్చన్ సల్మాన్ ఖాన్ కార్తిక్ జమినీ గణేశన్ అనిల్ కపూర్ భాగ్యరాజా గిరీష్ కర్నల్ అర్జున్ విష్ణువర్ధన్ రఘువరన్ లాంటి ఎంతో మందికి డబ్బింగ్ చెప్పిన బాలు